हाय गाइस डीमैट टीवी प्रेक्षक नमस्कार मुखामुखि कार्यक्रम की स्वागत प्रस्तम मन तो काकतीय यूनिवर्सिटी विश्रांति प्रोफेसर राजकीय विश्लेषक कूरपाटी वेंकट नारायण गारु मन तो तेलंगाणा राष्ट्र समिति अधिकारा यूनिवर्सिटी परिस्थिति ये विधा उ सर తెలంగాణ రాష్ట్ర సమితి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ యూనివర్సిటీలన్నీ కూడా ఎందుకంటే తెలంగాణ కోసం పోరాడిన విద్యార్థులు పరిశోధకులు ఉపాధ్యాయులు కూడా ఎంతో బాగుపడతాయి కొత్త కోర్సులు వస్తాయి అభివృద్ధి జరుగుతది మొత్తం అంతర్జాతీయ స్థాయికి ఎదిగిపోతాం అని చెప్పి ఆశపడ్డారు కానీ మా అందరి యొక్క అదేంది ఆలోచనలు ఆశయాలన్నీ కూడా మొత్తం కుప్పగూలినట్టు అయిపోయినాయి आयन यूनिवर्सिटी को डबूल ले नियामका बंद पेटे वीसी अपाइंट चाल लेटा आड़ोक अधिकारी मिट्टल आयन उवीन मिट्ट नवीन मिट्टल अधिकारी मौत वीटने नियंत्रण आयने वीसील डमील जीरो अदे विधा और राजकीय नायक एमएलसी उ कदा आयन को प्रईवेट यूनर्सीटी उ राजकीय नायक एमएलसी मत यूनर्सीटी भ्रष्ट पटे विधा पनचे आये भ्रष्ट बटी चेंज यूनर्सीटी अने రియల్ ఎస్టేట్ కు భూముల అమ్మే కాడి తీసుకొస్తారు అంటే ప్రైవేట్ యూనివర్సిటీలను బాగా ఇప్పుడు ఇప్పటివరకు ఎన్ని ప్రైవేట్ యూనివర్సిటీలకు యూనివర్సిటీ అథారిటీ అంటే ఇప్పుడు మనకు 12 యూనివర్సిటీలు ఆ చిన్న చిత్తుగా ఉన్నాయి గవర్నమెంట్ కేసిఆర్ చేంజ్ చేసిండు 3 ఇయర్స్ కింద కడియం శ్రీహర్ గారే ప్రైవేట్ యూనివర్సిటీల బిల్లు పెట్టిండు అలా బీసీలు ఎస్సీలు ఎస్టీలకు రిజర్వేషన్ లేకుంటనే ఆ బిల్లు పెట్టిండు వారే ఒక దళిత ఉపముఖ్యమంత్రి बीसीएससी రిజర్వేషన్ తీసేసి బిల్లు పెట్టిండు ఆర్ యూనివర్సిటీ చేసిండు ప్రైవేట్ యూనివర్సిటీ అలా ఇక్కడ మన ఎస్ఆర్ యూనివర్సిటీ ఉన్నది నారరావు యూనివర్సిటీ ఉన్నది ఇంకా అదంతా ఎవడైతే బీజేపీ టిఆర్ఎస్ తోటి సంబంధాలు ఉన్నాయి వాళ్ళందరికీ యూనివర్సిటీ చేసిండు ఇప్పుడు మళ్ళా ఏడాది కింద చేసిండు మళ్ళా అసెంబ్లీలపై బిల్లు పెట్టి మళ్ళీ ఒక 5 యూనివర్సిటీలు మళ్ళీ శాంక్షన్ చేసిండు అలా ఒకటి వెలమైన కోటి ఇచ్చిండు ఇంకోటి 2 రెట్లకి ఇచ్చిండు మొత్తం ఎవరైతే పార్టీకి దాలగర ఉంటారో వాళ్ళకి ఇచ్చేసిండు అంటే యూనివర్సిటీలను మొత్తం ప్రైవేట్ పరంగా చేసి ఈ రిక్రూట్‌మెంట్ బంద్ పెట్టిండు ఈ నిధులు బంద్ పెట్టిండు వీటిని మొత్తం సర్వనాశనం అయిపోయినాయి కాబట్టి ప్రైవేట్ యూనివర్సిటీలు ఎదిగినా కొద్దీ ఈ జీరో అయితే ఇటు భూములు దాదాపు 100,000 ఎకరాలు ఉన్నాయి ఈ మల భూములు అమ్ముకోవచ్చు లేదా పార్టీ ఆఫీసుకు కట్టుకోవచ్చు సార్ మీరు 20 సంవత్సరాలు ఉద్యమకారుడిగా కొనసాగారు కదా ఇప్పుడు మీరు ఎందుకు బిఆర్ఎస్ కు ఇంత వ్యతిరేకంగా వాయిస్ వినిపిస్తున్నారు అంటే తెలంగాణ తెచ్చుకోవడం అనేది ఈ తెలంగాణ విద్యార్థులు ఈ నిరుద్యోగులు మన మనస్కై అది అది ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే వ్యాపారం బాగుపడుతది ఉద్యోగాలు లభిస్తాయి అభివృద్ధి జరుగుతది బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ప్రజలందరూ కూడా న్యాయం జరుగుతదని ఎక్స్‌పెక్టేషన్ ఉంది కానీ ఈ 9 ఏళ్ళల మొత్తం మనం గమనించింది ఏంటంటే కేవలం ఒక్క సామాజిక వర్గం వేల్మోలందరికీ పెద్దపీట వేసిండు కొంతమంది రెడ్ల దగ్గర పెట్టుకున్నాడు ఈ రెండు సామాజిక వర్గాలు తప్ప మిగిలిన వాళ్ళని నాశనం చేసిండు అనేది తెలుసు కాబట్టి తెలంగాణ తెచ్చుకున్నాను నేనుగా తెచ్చుకున్న వాళ్ళలో నేను ఒకని జయశంకర్ గారి యొక్క శిష్యునిగా ఆయనతో పని చేసిన వానిగా నేను ఇంత దుర్మార్గంగా విధ్వంసం జరుగుతుంది రాష్ట్రము విధ్వంసం జరిగే రాష్ట్రాన్ని కాపాడడంలో ఇవాల మేధావులను కానీ యూత్ను కానీ సమీకరించే దిశలో నేను ఇలా పని చేస్తున్నా తప్పకుండా ఈ విధ్వంసానికి మళ్ళా పోలీస్ స్టాప్ పెట్టాల్సిందే ఇవాల టిఆర్ఎస్ ఓడిపోయే విధంగా మనందరం కూడా పని చేయాల్సిన అవసరం వస్తుంది యువతనందనిది నేను ఇందులో ఇన్వాల్వ్ చేసి అనేక జిల్లాలు కూడా పర్యటన చేసి కూడా వాళ్ళని చైతన్యం చేసి ఈసారి ఈరైతే దోపిడి చేసే నాయకులందర్నీ కూడా మట్టి కరిపించే దిశలో నేను పని చేయడానికి ముందుకు సాగుతాను అంటే ఏదైనా పదవి ఆశించి భంగపడ్డారా నేను పదవి ఆశిస్తలేను ఆశిస్తే నాకు ఎప్పుడో ఇద్దరు పోయి అంటే కాళ్ళు పట్టుకోవాలాడ మరి కాళ్ళు పట్టుకోవడం సాగిలపడడం మన సమకసారల కరగడక సాగిలపడ్డ అక్కడ సాగిలపడ్డట్టుగా మనం కూడా కలవకుండా కుటుంబ సభ్యుల ముందట సాగిలపడ్డ వాళ్ళకి నౌకర్లు వచ్చినాయి మరి నాకు ఆ ఉద్దేశం లేదు నిజాయితీగా ప్రజల సేవ చేయడానికి ఏదైనా మనకు అవకాశం వస్తే చెప్తాం కానీ కాలేలు పట్టుకొని సంపాదించుకోవాల్సిన అవసరం నాకు లేదు ఆ ఉద్యమంలో కూడా ప్రజల ఆకాంక్ష మేరకు పనిచేశారు అంతే కదా నేను అప్పుడు ఎవరన్నా పొలిటికల్ పార్టీకి సపోర్ట్కు పనిచేయలేదు కాకతీయ యూనివర్సిటీ వేదిక పెట్టుకొని యూత్ను స్టూడెంట్స్ను విద్యా ఉపాధ్యాయులను ఉద్యోగులను కలుపుకొని ఆడు ఈ తెలంగాణ ఉద్యమాని కోసమే తెలంగాణ తిరిగినాం మేము యూనివర్సిటీ నుంచి అందులో నేను ముఖ్యంగా కేసీఆర్ కాకుండా ఈ జయశంకర్ గారితో ఎక్కువ నేను తిరిగేది సార్ మీ అమూల్యమైన సమయం మాకు కేటాయించి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్ మరో వీడియోలో కలుద్దాం ఓ టు డిమాట్ టీవీ